భేటీ అనంతరం కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు। మరోవైపు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అవకాశం ఉంది। విశాఖ ఘటనపై గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది। అయితే మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది। కాసేపట్లో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను సమావేశం నిర్వహించనున్నారు। భేటీ అనంతరం కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు। ఇక మరోవైపు నేడు గవర్నర్ విశ్వభూషణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అవకాశం ఉంది। విశాఖ ఘటనపై గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది। అయితే మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది। రైట్ కాసేపట్లో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు। జనసేనని భేటీ అనంతరం కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు। మరోవైపు మధ్యాహ్నం గవర్నర్ను కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది। అయితే మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। రవికృష్ణ చెప్పండి, మొత్తంగా ఒక పక్క అభిమానుల సమావేశం తర్వాత గవర్నర్ను కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ అవకాశం కల్పితే ఎన్ని గంటలకు అపాయింట్మెంట్ ఉండే అవకాశం ఉంది? రాజేంద్ర, ప్రెజెంట్ మనం ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాము। ఇప్పటికే 11 గంటలకి ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సమావేశ హాల్ మొత్తం కూడా జనసేన సైనికులతో పూర్తి స్థాయిలో కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది। లోపల ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు అదే విధంగా కూడా బయట ఉన్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనాని రాక కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది। మరికొంతసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వస్తారు। వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశంలో ప్రసంగించే పరిస్థితి అయితే ఉంది। ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ వ్యవహారాలు
న్యాయ వ్యవస్థ న్యాయ పోరాటము అదే విధంగా కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ సమస్యలు సవాళ్లు ఏవైతే ఉన్నాయి వాటిని అధిగమించే దిశగా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. అక్రమంగా ప్రభుత్వమే అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అక్రమంగా వైజాగ్లో జరిగినటువంటి అసలు సంబంధం లేనటువంటి అంశంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం అదేవిధంగా కూడా వాళ్ళని అరెస్టులు చేయడానికి కూడా తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ అదే స్పష్టం చేశారు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో కావాలని టార్గెట్ చేస్తూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు లోన్ చేయడానికి అక్రమంగా కేసులు బనాయించారు. అదే కాకుండా 307 కేసులు కూడా బనాయించారు. ఇక్కడ 307 అంటే హత్యాయత్నం, ఎవరి మీద హత్యాయత్నం చేశారు, ఏమి చేశారు అనేది కనీసం ప్రూఫ్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఇక ప్రభుత్వం ఫోర్స్ చేయడం మూలాన పోలీసులు కానీ దానికి సంబంధించిన వ్యవస్థలు కానీ అక్రమంగా వ్యవహరించి అక్రమ అరెస్టులు కొనసాగించినాయని చెప్పి ఆయన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. దాని నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన స్పష్టం చేశారు, ఇక నుంచి ప్రభుత్వం మీద పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను ఎక్కడికి పారిపోనని, ఎవరి సపోర్టు తనకి అవసరం లేదని, తాను స్పష్టంగా కూడా పోరాటానికి ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ మీద తన గౌరవం ఉందని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అక్రమరుషులుగా అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 9 మంది రిమాండ్కి పంపించిన పరిస్థితి ఉంది. ఆ 9 మంది రిమాండ్కి సంబంధించి కూడా ఇవాళ హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేస్తారు. పిటిషన్ వేసి జరిగినటువంటి అంశాలని ప్రస్తావించే పరిస్థితి ఉంది. అసలు ఎక్కడ జరిగింది హత్యాయత్నం, ఎవరి మీద జరిగింది, జరిగితే ఆధారాలు ఉన్నాయా లేవా, ఆ ఆధారాలు లేకుండా వీళ్ళు 307 కేసులు ఏ విధంగా పుటప్ చేస్తారు అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా హైకోర్టులో పిటిషన్లో రాసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ సాయంత్రం 4 గంటలకి గవర్నర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ఇప్పటికే గవర్నర్కి సంబంధించిన కార్యాలయానికి నుంచి కూడా కొన్ని సంకేతాలు అందినట్టు తెలుస్తూ ఉంది. 4 గంటలకు ఉండొచ్చు అనేటువంటి ఈ పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ని కలవటం, గవర్నర్ని కలిసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాలని హింసిస్తుంది, ముఖ్యంగా కూడా అక్రమ అరెస్టులు ప్రభుత్వం కనుక కొనసాగించినట్టయితే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అంశం మీద కూడా ఆయనకి తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన కేటర్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు ఏ విధంగా బనాయిస్తున్నారు అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా గవర్నర్కి విన్నవించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం సేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈ సమావేశ మందిరం పూర్తి స్థాయిలో కూడా నిండిపోయింది. అదేవిధంగా కూడా కొంతమంది నిలబడి కూడా వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి ఈ దీనికి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు కూడా అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక 3 LED మొట్టమొదటిసారిగా కూడా LED సంబంధించినటువంటి టీవీలను కూడా పెద్ద స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి కొంతసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, అయితే రవికృష్ణ, గవర్నర్ అపాయింట్మెంట్కి సంబంధించి ఒకవేళ వెళితే ఎంతమందికి అపాయింట్మెంట్ దొరికే అవకాశం కనిపిస్తుంది? రవికృష్ణ, గవర్నర్ అపాయింట్మెంట్కి సంబంధించి ఎంతమందికి అపాయింట్మెంట్ దొరికే అవకాశం కనిపిస్తుంది? జనసేన అధినేతతో పాటు ఇంకా ఎవరైనా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? అంటే దీనికి సంబంధించి మొత్తంగా గవర్నర్ ఓకే అదే గవర్నర్కి సంబంధించి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ముఖ్యంగా కూడా మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ మొత్తంగా 3 మాత్రమే అక్కడికి అటెండ్ అవుతారు అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా ఆయన సోదరుడు అయినటువంటి నాగబాబు, అదే నాదెండ్ల మనోహర్, ఈ 3 కూడా అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఆయన కలవటం జరుగుతుంది. గవర్నర్ కలిసి జరిగినటువంటి అంశాలు ఏమి ఉన్నాయి, ఏంటి అనే దాని మీద
పూర్తి స్థాయిలో కూడా అతనికి నివేదిక ఇవ్వడం అనేది జరుగుతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమంగా జరుగుతున్నటువంటి ఈ పాలన అదే విధంగా కూడా అక్రమ అరెస్టులు అదే విధంగా కూడా ఏ విధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శ్రేణులు మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు లోన్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అని అవన్నీ కూడా గవర్నర్ కి విన్నవించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది రాజేంద్ర. థ్యాంక్ యూ రవికృష్ణ. కాసేపట్లో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భేటీ అనంతరం కార్యకర్తలు అభిమానులు ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు. మరోవైపు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది. విశాఖ ఘటనపై గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక గవర్నర్కు సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది.